ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. అంతా బాగున్నారా? మంచిది. ఈ సమయంలో దేవుని గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ఈ కాలంలో ఈ సమయాల్లో వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఎన్నో మీరు వింటూ ఉన్నారు. యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు. మరి టీవీ కార్యక్రమానికి ఎంతమంది సమీపస్తులు ఉంటున్నారో తెలియదు, కానీ యూట్యూబ్లో చాలా విషయాలు మీరు వింటూ ఉన్నారు. ఇది ప్రభు రాకడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తంలో, ప్రభు నడిపింపులో మీరు కొనసాగించబడండి. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే సత్య మార్గము. యేసు ప్రభు తప్ప మరొక మార్గము రక్షణ లేదు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభును బట్టే, మరియమును బట్టి కాదు. భక్తులైనటువంటి వారు, కొంతమంది భక్తులు పేర్లు చెప్పుకుంటారు, వారిని బట్టి కాదు. యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకు కాకుండా మరొకరిని ఘనపరిచిన, మరొకరిని సేవించిన, ఆరాధించిన అది మంచిది కాదు. ఈ సత్యమును మనము నేర్చుకోవాలి. కాబట్టి లోకంలో పరిస్థితులు ఎన్నో భయానకంగా ఉంటున్నప్పటికీ ప్రియులైన మీరు యేసుక్రీస్తు విషయంలో సమీపస్తులుగా ఉండాలని నేను మీకు హృదయపూర్వకంగా ప్రేమగా మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభులో చూడండి, యేసు ప్రభును గురించిన విషయాలు మీకు రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తా. ఆయన స్వభావాలు ఎన్నో ఉన్నాయి, కానీ యేసు ప్రభు యోధా గోత్రపు సింహము అని యోహాను ప్రకటన గ్రంథం 5:5 చిత్రీకరించారు. గమనించారండి, యోహాను యోధా గోత్రపు సింహము యేసుక్రీస్తు, ఆయన ప్రియుడైనటువంటి శిష్యుడు చెప్పిన మాట. అలాగే ఈ లోకానికి మెస్సయ్గా వస్తున్నాడు అని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఏమని చూపించారు యేసుక్రీస్తునంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమెన్. చూడండి, యేసుక్రీస్తులో ఈ ముఖ్యంగా ఎన్నో గొప్ప, ఆయన సృష్టికర్త కదండి, ఆయన శక్తిమంతుడు కదా, ఆయన పరిపూర్ణుడు కదా, ఆయన దైవము కదా, ఆయన ఏ విధంగా కూడా వర్ణించలేము. కానీ ఈ పూట ఒక చిన్న మాటలోనే ఆయన సింహమై ఉన్నాడు, ఆయన గొర్రెపిల్లయ్యి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5:5 ఇలా రాయబడి ఉంది చూడండి. ఆ పెద్దలలో ఒకడు యాడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పెను. అక్కడ ఒక పరలోక దర్శనమును చూస్తూ ఉన్నాడు ఈయన. ఒక గ్రంథం కనపడుతుంది, దాని మీద ముద్రలు ఉన్నాయి, భద్రపరచబడి ఉంది. ఆ ముద్రలు తీస్తే కానీ ఆ గ్రంథములో ఉన్న విషయాలు తెలియపరచబడవు. అది దానియేలు కాలంలో జరిగిన విషయం, అట్లా వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు సాగుదాం. ఇప్పుడు ఆ గ్రంథం తెరిస్తే కానీ ప్రపంచం మీద ఏం జరగబోతుందో, ప్రపంచ మానవాళి పరిస్థితి ఏమయ్యిందో, మరి భవిష్యత్ కాలం ఏమయ్యిందో, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, ప్రపంచం మీద జరిగే ప్రతి విషయము చూడండి, లేఖనము దేవుని వాక్కు తెలియపరిచేటువంటి మాటలు. అది తేట పరచబడాలంటే దానిని విప్పాలి. ఆ విప్పే వ్యక్తి ఎవరంటే, ఒకే ఒక ఆయన పరలోకమంతటలో ఎందరో కనిపిస్తూ ఉన్నారు, కానీ యోగ్యులైన వారు, జయం పొందిన వారు, శక్తిమంతులు అండి, ఎవరు కనిపించలేదని యోహాను దుఃఖపడతాడు, ఏడుస్తాడు. అప్పుడు అక్కడున్న పెద్దలలో ఒక ఆయన చెప్పిన మాట, ఇప్పుడు నేను చదివిన మాట, ఈ పూట ఈ మాటను ఒకసారి గ్రహించండి. యేసు ప్రభు ఒక సింహము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సింహం అంటే భయమే కదా, సింహం అంటే ఎవరికైనా భయమే కదా.
అదే విధానములో బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా ఈ గొర్రెపిల్ల సింహము ఒకటిగా దగ్గరగా పెట్టండి ఇప్పుడు సింహము గొర్రెపిల్ల దగ్గరగా పెట్టండి చూడండి ఈ గొర్రెపిల్ల స్వభావం వేరు సింహం స్వభావం వేరు ఈ రెండు అనుభవాలు యేసుక్రీస్తులో దీనిలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేయాలని నేను ప్రేరేపించబడ్డా ఈ పూట ప్రియులైన వారు మీరు లోకంలో జరిగే విషయాలు గమనించి గ్రహించి యేసుక్రీస్తును గుర్చిన విషయంలో ఆయన సన్నిధిని తక్కువ చేసి ఆయన వెంబడించటం తక్కువ చేసి ఈ చర్చ కాకపోతే ఆ చర్చి కాకపోతే ఇది వీళ్ళుగా వాళ్ళు కాదు వీళ్ళు ఏదేదో అని కల్లోలపడి కలవరపడి మీకున్నటువంటి ఒక క్రీస్తు ప్రభువులను ఒక మంచి స్వభావమును మీరు పోగొట్టుకోవద్దని నా హృదయపూర్వక ప్రేరణ ప్రిలరా ఆలోచించేయండి చూడండి యేసుక్రీస్తు సింహం స్వభావం వేరు గొర్రెపిల్ల స్వభావం వేరు గొర్రెపిల్ల ఒక దీనత్వానికి సూచన అది ఒక బలికి సూచన ఆది కాండము నుండి కూడా ఏదేను తోట ప్రారంభం నుండి కూడా ఒక బలి జరుగుతూ వచ్చింది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు తమ పాపములను కడిగి వేసుకునటానికి ఒక బలి దేవునిని సమీపించటానికి ఒక బలి దేవునిని ఆరాధించడానికి ఒక బలి జరగాలి మనుషుడు పాపి నిలువెల్ల పాపే అరకాలం మొదలు కొన్ని తల వరకు పాపంతో కూడిన మనుషుడు అతను ఏ దేశమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ స్థాయిలో ఉన్నా అతను వస్త్రాలు కట్టుకున్నా పాపియే కట్టుకోకపోయినా పాపియే అతడు చదువుకున్నా భూగోళం చదివినా ఖగోళం చదివినా అతడు పాపియే కాబట్టి ఒక పాపి అయిన మనుషుడు ఒక పరిశుద్ధుడైన దేవుని సమీపించాలంటే బలి జరగాలి అలాగే గొర్రెపిల్ల బలు అర్పించబడతా వచ్చాయి ఇదిగో పరలోకములో నుంచి దిగి మానవాళి పాపములన్నిటి కొరకు యేసుక్రీస్తు బలిగా కనిపించారు ఇక్కడ కాబట్టి ఈ రెండు విషయాలు ఒకసారి గ్రహించండి అట్లా ఆలోచించేయండి ఈ పూట మీరెంత గ్రహిస్తున్నారో ఈనాటి దినాల్లో పరిస్థితులను బట్టి పద్ధతులను బట్టి కృత కోణాలు కృత సిస్టములు టెక్నాలజీకి సంబంధించినట్టుగా సువార్త ఒకవేళ ఉంటుందేమో వాక్యములు ఎప్పుడు కూడా చూసారండి మార్పు రాదు మారదు మారని వాక్యము మహిమగల వాక్యము కాబట్టి వాక్యమును మనం అనుసరించాలి వాక్యమును మనం ప్రేమించాలి ఈ రోజున యేసుక్రీస్తు స్వభావాలులో చూడండి ఈ యొక్క సింహము అంటే గర్జించుట ఏనుగంట అండి నిలబడే నిద్రపోద్దంట ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి నిద్రపోద్దంట ఏనుగ అడిగిని అంట జంతువులు ఏనుగ నువ్వు ఒక కన్నుతో నిద్రపోతున్నావు ఏమైంది అని ఏనుగ అందంట రెండు కళ్ళు మూసి నేను నిద్రపోతే సింహం వచ్చి పడిపోతుందేమోనని అప్పుడు మిగిలిన జంతువులు సింహము నీ తొడ కాలంతా ఉండదు నువ్వు దానికి భయపడుతున్నావా నీ కాలు తొడంతా ఉండదు సింహం అని అంటే ఏనుగ అందంట అది నా కాలు తొడంతా ఉన్నా అది సింహం అది గోండ్రించిందంటే భయం కాబట్టి సింహాన్ని గుర్చినటువంటి బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి సామెతల గ్రంథం 30:30 ఏముంటుందంటే ఎవరికైనాను వెనుదిరగక పరాక్రమము కలిగిన మృగములలో దేనికైనాను వెనుతిరగని సింహం అంటాడు సింహము వెనుతిరగదు యేసుక్రీస్తులో కూడా ఇది ఉంది నేను లోకమును జయించాను అని ప్రభు అన్నాడు శాస్త్ర పరిశీలి అనేటువంటి భయానకమైన ప్రజలకు ఎక్కడ భయపడాల ఒకసారి ఆయన సింహం వల్లే కనిపించిన సందర్భాలు మనం చాలా కనిపి ఆయన బోధలు పాపమును ఖండించుటలో బోధించుటలో భయపడుతూ ఎక్కడ ఆయన చెప్పలేదు
శాస్త్రులు పరిశైలు కూడా దాన్ని ఒప్పుకున్నారు. నీవు మొగమాటము లేని వాడవు అంటే ఆయన మాట్లాడటంలో ఒక సింహము, ఒక యథార్థత, ఒక ధైర్యము. సేవలో వాక్యం బోధిస్తున్న సేవకులమైన మేము కానీ, విశ్వాసమును కొనసాగిస్తున్న మీలో కానీ ఇలాంటి ఒక సింహ స్వభావము, ధైర్యము మనకు లేకపోతే అపాయానికి గురయ్యి అబద్ధమును ఎంతకాలం నిజములాగా నటిస్తారు. ఈ రోజున యథార్థత లేని పరిస్థితులు, పిరుగుతనము కలిగిన పరిస్థితులు. ఎందుకని యోహాన సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళాడు. ఆ విషయాలు చదువుతున్నా చూడండి, 13వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను కూర్చుండుట, గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయములో నుండి త్రోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మేవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లు చేసి ఉన్నారని చెప్పి గద్దించి అక్కడ సింహం వలె ఆగ్రహించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడు సింహం వలె అని అంటే, చూడండి, అందరూ ఈ రోజున చాలామంది ఎత్తుపోతల పథకంలాగా, యేసుప్రభు దేవుడు కాదు, ఆయనకి చరిత్ర లేదు, ఆయన అట్లాగా ఆయన ఇట్లాగా, అసలు మన దేవుడు కాదు, మన ప్రజ మనకు సంబంధించింది కాదు అని అంటుంటే ఆయన గొర్రె పిల్లగా చూస్తున్నారు. శిక్ష శీఘ్రముగా శిక్ష జరగనందున చాలామంది ఆ శిక్ష మాటలకు తిరుగుబాటుకి తమ చేస్తున్న పాపమునకు శిక్ష జరగనందున మనుషులు దైవత్వాన్ని ఎదిరిస్తున్నారు, ములుకొలలకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. పిల్లలు మీరు అట్లా ఉండకూడదు. దేవుడు యేసుక్రీస్తు సత్య దేవుడు, మనుషుల నోటి మాటను బట్టి కాదు. ఇక్కడ చూసారా, దేవాలయం అపవిత్రంగా ఉన్నప్పుడు అది వ్యాపారముగా, అది సంపాదనగా, సేవ ఒక సంపాదనగా మారిపోయినప్పుడు, సేవ ఒక సంపాదనగా మారిపోయింది, అక్రమం అలుముకుంది, కానీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైనాయి, దేవుని భయము బొత్తిగా తొలగిపోయింది, ఇట్లా ఆ దేవాలయంలో జరిగే విషయాలు వీటన్నిటిని చూచి దేవుడు కోపగించి అవన్నీ పడద్రోసి, నా తండ్రి ఇల్లు, దేవుని మందిరం, దేవుని సంఘము, ఇది ఇల్లు కదా, ఇల్లు అనుకోవట్లా చాలామంది, అది యేసు దేవుని సన్నిధి, అది ఒక ప్లాట్ఫారం అనుకుంటున్నారు. ఎప్పుడొచ్చి ఏదో అట్లాగా వెళ్ళిపోయిన సరిపోతుందని సరిపెట్టుకుంటున్నారు. కానీ దేవుని మందిరము, దేవుని సంఘము, నీ దేవుని ఆలయమును నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు అనే పౌలు గారు కూడా గద్దించి మాట్లాడారు. భయపడరండి, దేవునికి లోపడరా, దేవుని మాటను భయముగా తీసుకోరా, భయము తీసుకోరా, అయ్యా నువ్వు చర్చికి దూరం అయిపోతున్నావు, ఆదివారం కూడా దూరం అయిపోతున్నావు, చాలా కార్యక్రమాలు దూరం అయిపోతున్నావు, దేవుని ప్రేమ తగ్గింది నీలో, అయ్యా ఇదివరకు గంపిడి ప్రేమ ఉండేది, గంపిడి ప్రేమ రాగానే మొఖాల మీద ఉండేవాడువు, మొఖాల మీద రెండు చేతులెత్తి గంటల తరబడి ప్రార్థన చేసేవాడువు, ఇప్పుడు అదంతా కోల్పోయేవి తెలుసా నీకు, ప్రేమ కోల్పోయింది, ఎక్కడన్నా కనపడితే మరి వెళ్ళిపోతున్నా వందనాలు చెప్పేవాడువు, ఆ ప్రేమ అంతా పోయింది కనపడినా మొహం తిప్పికి వెళ్ళిపోతున్నావు, ఆరాధన కోల్పోతున్నావు అని అంటే ఆయన అంటాడండి, అయ్యా నా బాధ అంతా దేవుడికి తెలుసు, మీరు క్షమించండి చాలు, ఆయనకి తెలుసు అంటే ఆయన గొర్రె పిల్లగా చూస్తున్నాడు. దేవుడు కోపం లేదా? యోధా గోత్రపు సింహము కాబట్టి దేవుని వాక్యము చెలవిస్తుంది. ఆయన కోపగించుకునే దేవుడు, దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే, నీ దేహము దేవుని ఆలయము, దాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు కోపగించుకుంటాడు, సంఘాన్ని పాడు చేస్తే దేవుడు కోపగించుకుంటాడు, ఈ సంఘం బాగలేదని సాధ్యమైనంత వరకు అతని మాట ఇన్ని వాళ్ళందరూ పోగు చేసి ఆ సంఘంని పాడు చేసి మరి బయలు వెళ్ళిన పరిస్థితి కూడా
నేను చూశాను. చూశారండి, దేవుడు సంఘాన్ని పాడు చేస్తే, సంఘమని శరీరం పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ఆయన సింహము, యోధాగోత్ర సింహం. ఆయన విప్పే దేవుడు, ఆయన తీసే దేవుడు, ముద్రలు తీసే దేవుడు. కాబట్టి దేవుడు స్వభావములో ఒక సింహము లాంటి యథార్థత మనకు ఉండాలి. చూడండి, క్రైస్తవుల్లో, దేవుని బిడ్డల్లో, విశ్వాస జీవితంలో నీలో యథార్థత అనేది కోల్పోయినప్పుడు, అబద్ధము ప్రవేశం కలిగినప్పుడు నీలో ఒక రోషమును కోల్పోతావని గ్రహించాలి ప్రియులారా. ఎందుకనంటే ఒక మాట మీకు ఒక మాట జ్ఞాపం చేస్తా. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక చూడండి, ఓ మంచి మాట, 4:19 పౌలు గారు అంటున్న మాటనే చదువుదాం. చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపము, చూడండి, యేసుతో సహవాసం చేసినప్పుడు ఆ స్వభావాలు, ఆ స్వరూపాలు దేవుని బిడ్డలలో ఉండాలి. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడి వరకు నాకు ఒక ప్రసవేదన బాధ. మీలో ఒక నిజం వచ్చేంత వరకు, మీలో ఒక యథార్థం వచ్చేంత వరకు, దేవుని కొరకు ఒక త్యాగం వచ్చేంత వరకు నాలో ప్రసవేదనగా ఉంది. ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. ఒక నక్సలైటు ముందే వచ్చి హెచ్చరిక ఇచ్చేలేరు. ఆ దైవజనుడు, ఇక్కడ కానీ వాక్యం కానీ ప్రార్థన కానీ జరిగితే మేము ఆ సేవకుని కాల్ చేస్తామని హెచ్చరిక చేశాడు. తర్వాత ఈ విషయాలు చెప్పారు ఆ దైవజనులకి, ఫెలోషిప్ సేవకులు, ఆ నాయకులకి. పిల్లలు ఆలోచించాయి, యథావిధిగా ఆ మాట విన్నాడు, ఏం పట్టించుకోలేదు ఆయన. ఆయన తుపాకుతో గురిపెట్టి కాల్ చేస్తాడంటే వాక్యం చెబితే ఇట్లాగా అన్నాడు కానీ ఏం పట్టించుకోలేదు. యథావిధికి వెళ్ళిపోయి వాక్యం చెబుతున్నాడు, వాక్యం చెబుతా కూడా ఈ మాట అన్నాడు. ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే నా ఎదురుకొచ్చి కాల్చొచ్చు. ఇందాకెవరో వార్నింగ్ ఇచ్చేయలేరంటగా నేను సువార్త ప్రకటించొద్దని. ఎందుకనంటే నా దేవుడు సింహము, ఆ సింహం యొక్క స్వరూపాన్ని నేను. నా దేవుడు సత్యవంతుడు, సత్యవంతుని సంతానము నేను. నా దేవుడు యథార్థవంతుడు. నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నా యథార్థతను నేను నా జీవితంలో ఆయనను పెట్టుబడిగా పెట్టుకున్నాను అనే స్వరూపం రావాలి, భయం రావాలి. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటే మరణపు ముళ్ళు సాత సంబంధించిన సాతను మాట్లాడితే, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణం ఎక్కడుంది, మరణమును జయించి తిరిగి లేచిన జయశీలుడు మన ప్రభువు. ఆ దైవజనుడు, ధైర్యం ఉంటే నా ఎదురుగుండ వచ్చి కాల్చండి అని మాట్లాడారు. ఎంత సింహము, ఎంత ధైర్యము, నంగి నంగి మాట్లాడి దొంగ దొంగగా ప్రవేశించి. చూశారండి, యథార్థత కోల్పోయినప్పుడు ఒక దైవజనుడు ఎదురుకుండా వస్తున్నప్పుడు ముఖం తిప్పుకెళ్తున్నారు. ఎందుకంటే వారిలో యథార్థతను కోల్పోయారు. యథార్థత లేని బ్యాచీల్లో చేరి ఒక ధైర్యాన్ని, ఒక దైవత్వాన్ని, ఒక దైవ నడిపింపును కోల్పోయిన సందర్భాలు ఉండి. ఎందుకు అట్లా ఉండాలి? అందుకొరకే దేవాలయములను ప్రవేశించినప్పుడు అవన్నీ పడగొట్టాడు. ఆ అక్రమ కార్యములు తొలగిపోవాలి, అన్యాయపు కార్యక్రమములు తొలగిపోవాలి, అబద్ధపు కార్యక్రమములు సేవలో నుంచి, ఉపదేశముల నుంచి తొలగిపోవాలి. ఒక పరిశుద్ధాత్మ, చూడండి, పరిశుద్ధాత్మ పొందినప్పుడు చూడండి వారు ధైర్యముగా బోధించారంటే పేతురు యోహానులు. వారు చదువులేని పామరులే, ఏ పాండిత్యము చదవని వారే వాళ్ళు, ఏ థియాలజీ చదవని వారు వాళ్ళు, ఏ ఫిలాసఫీలు చేయలేదు వాళ్ళు, చేపలు పట్టే జాలరులు కదండి. వారు మాట్లాడుతుంటే ఒక సింహం వలె మాట్లాడుతున్న ఆ ధైర్యము, ఆ భయం లేని స్థితి. ఈ రోజున ప్రియులరా, ఎంత జరుగుతున్నా సేవలు అక్కడక్కడ మనం చూస్తాం, సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, అవమాన పరుస్తున్నారు, బైబిల్ చించుతున్నారు, అయినను సువార్త ప్రకటిస్తున్నారు. అది గొర్రెపిల్ల స్వభావం. ఎప్పుడంటే నువ్వు రక్షించబడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు మనుషుల భక్తిహీనులు ఎదుట ఆ స్వభావం కనపరచాలి. దేవుని సేవ విషయంలో, వెంబడించుట విషయంలో,
ఇగో ఈ ధైర్యమును కనపరచాలి. దేనికిని ఎవనికి భయపడని సింహము మన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయ. కాబట్టి ప్రియమైన వారలారా, పౌలు గారు గలతీ సంఘముతో ప్రభు పౌలు గారు మాట్లాడతారు, మీరు క్రీస్తు స్వరూపము, ఆ స్వభావము, ఆ ధైర్యము. ఎందుకనంటే గలతీ సంఘములో 1:6 కూడా ఇట్లా ఉంటుంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగ నాకు ఆశ్చర్యము. ఇంత త్వరగా మీరు భిన్నమైన వాక్యము కానీ దానికి భక్తిహీనతలోనికి వెళ్ళిపోవటము, ఇంత త్వరగా వెళ్ళిపోయారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. పౌలు గారు అంటారండి 5:7 అంటాడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాను. మీరు బాగా పరిగెత్తుతున్నారు, బాగా పోరాడుతున్నారు కదండి, ఇంతలో ఏమైంది? అటు ఇటు పరిగెత్తుతున్నారు, ఇది కాదు అది, అది కాదు ఇది అని పరిగెత్తుతున్నారు, ఏమైంది? ఎంత త్వరగా భిన్నమైన దానికి, సులువైన దానికి మరలా శమతలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు గలతీ సంఘస్తులారా? అలాగే దాస్యం అనే కాడి క్రిందకు ఎందుకు వెళుతున్నారు ప్రిల్లరా? ఎందుకనంటే దేవుని బిడ్డలు బలహీనతలు చూడ, అందుకని ఆ స్వరూపము, ఆ స్వభావము, ఆ రోషము, యేసులో ఉన్న రోషము, యేసులో ఉన్న ప్రార్థన. ఆయన రాత్రంతా ప్రార్థించేవాడు, పగలంతా సువార్త ప్రకటించేవారు. దేనికి భయపడని వ్యక్తి దేవుడు యేసు క్రీస్తు. పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యమిచ్చిన యేసు అని పౌలు గారు తిమోతితో హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతిని తన కుమారుడు, తిమోతిని తన పరిచారకుడు, తిమోతిని తన సేవకునితో ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. పౌలు కూడా అలాంటి వాడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పిలాతు రోమా గవర్నర్, అతడు ఏది సెటిల్మెంట్ చేస్తే అదే జరుగుద్ది. ప్రపంచంలోనే రోమా ప్రభుత్వంలోనే రోమా గవర్నర్ అనబడినట్టు పిలాతు ఎదుట నిలబడాల్సి వచ్చింది యేసుక్రీస్తు. నువ్వు రాజువా అన్నప్పుడు యేసుక్రీస్తుని నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అని అనుకోడు అన్నారు. పిలాతు కంగారు పడి ఒక మాట అంటారు, ఏమని చూశారండి, సత్యమనగా. చాలామంది జీవితంలో సత్యం అంటే తెలుసు, సంపాదనే తెలుసు. ఆ సత్యం అది అడ్డగోలకి ఎట్ట వస్తే మనకేంటరా, 4-5 లారీలు కావాలి, లారీలు ఉంటుంది తప్పు కాదు. అట్లాంటి వాళ్ళు నేనేం విమర్శించట్లేదు. ఎట్లా కొట్ట ఉండాలి, ఇంకొకళ్ళు ముంచి తెంచాలి. నాకు ఒక పాత విశ్వాసి స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. అతడు ఇప్పుడు రాజకీయంలో కలిసినట్టున్నాడు. అతడు ఘోరమైన వ్యక్తి, దేవుడు బాగు చేశాడు. అతను అనేవాడు, నా స్వభావం అండి, ఎదుటివాడు ఆ నాశనమైన చచ్చిపోయినా పర్లేదు, ఆయన మీదుగా తొక్కి వెళ్ళి నేను బ్రతకాలనే స్వభావం నాది, మారద్దంటావా? అలాంటి స్వభావం దేవుడు మారుస్తాడా? అవును, అలాంటి స్వభావం. సత్యం ఏది? తన పొరుగువాని ప్రేమించే సత్యం ఏది? అరే ఇది దేవుని సేవ, ఇది దేవుడి పని, అది దేవునికి సంబంధించిన వాళ్ళు, మన వాళ్ళ సంగతి మనకెందుకు అనేటువంటి సత్యం లేదు. ఒకవేళ సత్య మార్గం మనమే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని పరిస్థితుల్లో భూమిలో చైనా వాళ్ళు క్రిందకల్లా ఏయో డ్రిల్ చేస్తున్నారంట, ఏదో కనుగొంటారంట. కనుగొను. అట్లాగే దేవుని పరలోక రాజ్యం ఉంది, పాతాళ లోకం ఉంది, తెలుసుకుని ఎవరి ద్వారా పరలోకానికి వెళ్తామో తెలుసుకోవటం మంచిదే. చూడండి ఇక్కడ గలతీయులు వాళ్ళు ఒక స్వభావం కోల్పోయినట్టుగా మనం చూస్తాము. మీకు ఒక వాక్యం చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తా. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 12:8 8వచనం చదువుతున్నా చూడండి, గాదీయులు పరాక్రమ కలిగిన కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నద్దకు చేరారు. వీరు డాలును ఈటెను వాడుగు చేయగల యుద్ధ ప్రవీణులు. గాదీయులు అంటే దావీదు దగ్గరికి వచ్చారంటే బాగేనండి ఈ చిన్న మాట. యేసుక్రీస్తు గొర్రెపిల్ల పాపములు క్షమించటం కారు, గొర్రెపిల్ల నువ్వు నమ్మితే నువ్వెంతటి పాపమైన క్షమించబడుతుంది. కానీ జీవితం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఒక సింహం వలె ఉండాలి, ఒక ధైర్యంగా ఉండాలి, వెనుతిరగకూడదు, దైవ కృపగా అర్పించబడాలి. ఒకవేళ పడిన స్థితిలో ఉండయా ప్రభు లేపలేని అసమర్థుడు కాదు.
నీ లేప లేవనెత్తగల దేవుడు. దేవుడు లేపలేడు అని అనుకుంటారేమో ఒకవేళ, ఆయన లేవనెత్తగల దేవుడు. చూడండి, దావీదు దగ్గర దాగి ఉన్న దావీదు దగ్గరకు గాదీలు వచ్చారంట. వాళ్ళు పరాక్రమంతక రాయబడి ఉందండి 8వ వచనంలో. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసారండి, వాళ్ళ ముఖము, వారి ముఖములు అంటండి సింహపు ముఖములు, ముఖములు గలవారు. అసలు వాళ్ళు చూస్తున్న యుద్ధములో ఆ ఉగ్రత, ఆ యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రవీణత, సింహము ముఖము, సింహపు కోణము. ఏం సైన్యం అండి, సింహానికి మించినటువంటిది మరేమన్నా ఉందా? ఆ గాదీలు దావీదును కూడా అట్లా పొగిడారు. దావీదు కూడా సింహము గుండె లాంటి వాళ్ళు సహితము దావీదు ఎదుర్కొస్తే దిగులు అందుదురు అంటారు. కాబట్టి దేవునితో సహవాసం చేసేటప్పుడు దావీదు కూడా అలాంటి ధైర్యం గలవాడే. దేవునితో సహవాసం చేసేటప్పుడు గాదీలు కూడా అలాంటి సింహపు అంటే సేవలో ఇలాంటి వ్యక్తులు. పరివారం కావాలి విశ్వాసులారా, మీ సేవలో వెంబడించేటప్పుడు ఇట్లాంటి రోషము, రోషగత్తెగా, రోష గలవారుగా. చూడండి, ఒక రౌద్రముగా విశ్వాసమును, విశ్వాసం అనేది ఒక పరాక్రమాన్ని గ్రహించి వెంబడించండి. ప్రభువుని స్తుతించండి, ప్రభుని గణపరచండి, ప్రభుని గణపరచండి. మాటి మాటికి మానేసి, మాటి మాటికి దూరమై, మాటి మాటికి తొలగిపోయి అవసరం వచ్చినప్పుడు మరలా జ్ఞాపకం వచ్చినప్పుడు రావటం కాదు. మనము దేవుని సన్నిధిని చూడండి, గాదీలు సింహపు ముఖము లాంటి వారు అంటండి. మరి విశ్వాసులు, దైవజనుడు పౌలు గారు మరణం వరకు, మరణానికి ఎదురుగా పరిగెత్తిన ఒక పరాక్రమం కలిగిన విశ్వాసం. ప్రభువు స్వరూపం అది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుడయండి, ఆయన ఒక దాసుడు వలె. చూసారా, యేసులో రెండు స్వభావాలు. ఆయన దేవుడు కానీ దాసుడుగా ఉన్నాడు. గొర్రెపిల్లగా ఆయన క్షమించే పాపాలు క్షమించేవాడు, ఆయన రక్షించే దేవుడు. కాబట్టి ఆయన సింహం అండి. సేవలో మీరు విశ్వాసములో అట్లాంటి సింహాలుగా ఒక అలాంటి ధైర్యము, వెనుగు తిరగటము కాదు, ప్రభు కొరకు జీవించే ఒక గొప్ప జీవితము మనం కలిగి ఉండాలి. అట్టి నడిపింపులోనికి మీరు రావాలని ఆశపడతా ఉన్నాం. లోకము చాలా భయంకరంగా ఉంది, విరోధమైన భావాలు ఉన్నాయి. మీకు కావాల్సింది విరోధాలు విని, మన పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఆడి సేవ అయిపోయిందిరా, మందిరాన్ని కూల్చేశారు. దేవుడు అండి, దేవుని కొరకు నడిపించబడండి. దేవుడు విశ్వాసములో కొనసాగించండి. దేవుడు గొప్ప దేవుడు, మీరు నమ్మిన దేవుడు శక్తిమంతుడు. అట్టి దీవెన, అట్టి కృప, అట్టి ఆశీర్వాదము మీ అందరికీ తోడుగా ఉండి కాపాడి రక్షించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందనాలు.